బేహద్ పరమ మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు 1204 లైవ్ ఎపిసోడ్లో వేదాంత దర్శనంలోని దైనిక విషయాలను, దైనిక జీవితంలో వ్యవహారిక దృష్టాంతాల యొక్క మాధ్యమంతో కొన్ని మంచి విషయాలు చెప్పినవి చదువుకున్నాము, తెలుసుకున్నాము అంటున్నారు అనంతభాయ్. లైవ్ ద్వారా మనము ఈ యొక్క విషయాన్ని తెలుగులో తెలుసుకుందాము ఇప్పుడు. ఎందుకంటే అమూర్త సత్యము అనేది సీమితం, వృద్ధి చాలా అవుతూ ఉంటుంది. చాలా తేలికేమి ఏది కూడా అర్థము కాదు. వేదాంతంలో ముఖ్య యొక్క తాత్పర్యం కూడా ఇదే. కేవలం బ్రహ్మమే వాస్తవికం, అంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్పారు. చూసినట్లయితే ప్రపంచం మొత్తం అసత్యమే కదా. మరి జగత్ మిథ్య అంటే అసత్యము. ఇక్కడ అసత్యము అంటే రాంగ్ అని, ఫాల్స్ అని కాదు. అసత్యము అంటే వినాశనం అయిపోయేది, సత్యము అంటే సదాశాశ్వతంగా ఉండేది. బ్రహ్మ వాస్తవికం కనుక సత్యంగా అవినాశిగా ఉంటారు. ఆ బ్రహ్మ అంటే ఆత్మస్వరూపం, ఆత్మ అజర్ అమర్ అవినాశి అంటారు కదా అది. ఇకపోతే జీవుడు అనేది ఇక ఏమిటి, ఆయన యొక్క ప్రాముఖ్యత అనగా బ్రహ్మ యొక్క ప్రాముఖ్యత, ఇది దీని యొక్క నిగూఢ సిద్ధాంతాలను మనకు వేదాంతాల్లో చెప్తూ ఉంటూ ఉంటారు. ఇది చిన్న వాళ్లకు అర్థమయ్యేటువంటి, సాధారణమైనటువంటి వాళ్లకు అర్థమయ్యే విషయం కూడా కాదు. ఏదైతే సంక్షిప్తంగా మరి అర్థం చేసుకోవాలి అంటే కొంచెం జ్ఞానం ఉంటూ జిజ్ఞాస ఉండాలి. అజ్ఞానంలో జీవితం మొత్తం మునిగిపోతూ ఉంటే మరి ఉదంత సత్యాన్ని తెలుసుకోలేకపోతారు. ఉపయుక్త దృష్టాంతాల మాధ్యమంతో నేర్చుకుంటే కొత్త గొప్ప అర్థం అవుతూ ఉంటుంది. మనసుకు వాస్తవికత అనేది ఏంటో తెలుస్తుంది. మనసు కూడా దాని ఎందుకు కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. దీనిలో ఫస్ట్ ఖండము అంటే ఫస్ట్ భాగము రజ్జు సర్ప న్యాయం అని అంటున్నారు. ఇక్కడ ఒక న్యాయం, ఒక ఏంటి అంటే గోధూలిలో ఒక రస్సి పడి ఉంది, అంటే తాడు పడి ఉంది. గోధూళిలో మానవుడి యొక్క తాడు పడిపోయి ఉంది, మట్టి ఆ తాడు మీద పూర్తిగా అంటుకొని ఉంది. ఈ యొక్క మరి అది ఒక జహరీల అనగా విషమైనటువంటి విషతుల్యమైన పాముగా భావిస్తూ త్వర త్వరగా పరిగెడుతూ దూరంగా దాన్ని నెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక భయంతో కూడా అరుస్తూ ఉంటారు. వారి యొక్క మనసు చాలా ఆందోళన పడుతుంది. గుండె కూడా చాలా తీవ్రంగా కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎవరన్నా స్నేహితులు దానిపైన మరి టార్చ్ లైట్ వేశారనుకోండి, అది పాము కాదు కేవలం తాడు అని చెప్పారనుకోండి, వాళ్ళ భయం కాస్త దూరమవుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచం యొక్క అసత్యతను సర్వోచ్చమైన బ్రహ్మ జ్ఞానంతో మరి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మ సత్యము, ఈ జగత్తు మొత్తం వినాశనమైనది, సమాప్తమైపోయేది, శాశ్వతమైనది కాదు అని అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడు జగత్తు బ్రహ్మ పైన ఆధ్యారోపణ మాత్రమే, సర్పము తాడు అని భ్రమించటం, అదేవిధంగా ప్రపంచం కూడా శాశ్వతమే బ్రహ్మమే అని భ్రమించటంతో దాని వెనకాలే పడిపోతూ ఉంటారు. ఇంకొక న్యాయము మృగతృష్ణ న్యాయము. చూడండి, ఎడారిలో ఒక యాత్రికుడు మధ్యాహ్నం పూట వెళుతూ వెళుతూ ఒక ఎండమావిని చూశాడు. మృగతృష్ణ అంటారు దాన్ని. ఎండమావి ఎలా ఉంటుంది అంటే దూరంగా నీళ్లు ఉన్నట్లు, గడ్డి మైదానంలాగా ఉన్నట్లు, చెట్లు హవేలీ లాగా కనిపిస్తూ ఉంటాయి.
ఇసుక రేణువులు, ఇసుక కొండలు, టిన్నెలు ఉంటూ ఉంటాయి ఎడారిలో. వారి యొక్క దృష్టికి అది సత్యంగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఏదైనా లేని దాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్తుంటే ఎండమావు అడవిలో ఎండమావులా అని అంటూ ఉంటారు. ఇది ఊత పదంగా. అయితే ఇది ఈ విషయం తెలియక అదే సత్యం అనుకొని అదే దృష్టితోటి దాని వెనకాల పడుతూ ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆలోచన అనేది వస్తుందో, ఎప్పుడైతే ఆ ఘటనా స్థలంలోకి దగ్గరగా వెళ్ళి చూడటం జరుగుతుందో, దగ్గర వెళ్ళే కొద్దీ వాళ్ళ భ్రమ అనేది తొలగిపోతూ ఉంటుంది. తమ మార్గంలో దూరాన్ని వల్లే అది అలా కనిపిస్తుంది. దగ్గర ఉంటే యథార్థం కనిపిస్తూ ఉంటుంది. అడవిలో భ్రమిస్తూనే ఉంటూ ఉంటారు, ఎడారిలో భ్రమిస్తూ ఉంటూ ఉంటారు. అందుకని వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే నీళ్ళు యొక్క రూపంలాగా కనిపిస్తుంది అది అసత్యమైనటువంటి దే అని. వాళ్ళు వెతుకులాట దప్పికేస్తుంది ఎడారిలో. మరి వాళ్ళకు వెతకటం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఎండమావి మరి నీరులాగా కనిపిస్తూ ఉంటుంది. సూర్యరశ్మి పడి అలల్లాగా మెరుస్తూ ఉంటే నేల మీద ఏ విధంగా సూర్యరశ్మి పడి మెరుస్తూ ఉంటాయో అదే అని భ్రమిస్తూ ఉంటూ ఉంటారు. అసత్యం కదా ఇదంతా. ఒకసారి ఈ విధంగా మృగతృష్ణను తెలుసుకున్నట్లయితే ఇంకా భ్రమలో పడిపోరు. వేదాంతంలో కూడా బ్రహ్మాండం యొక్క మిథ్యత్వము చిత్రణ వర్ణన చేయటం జరిగింది. ఆ విధంగా అందుకే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటారు. ఎవరైతే భోగ విలాసాల వస్తువులకు వెనకాల పడుతూ జీవితాన్ని దాని ఆనందంగా ఉంటుంది అనుకుంటూ వాడు అదే సత్యం అనుకుని భావిస్తూ ఉంటారు, అప్పుడు చెబుతారు ఇవన్నీ ఎడారిలో ఎండమావులు లాంటివి అని. ఎప్పుడైతే ఆ జీవుడికి జ్ఞానం, స్వయం జ్ఞానం, ఆత్మ జ్ఞానం అర్థమవుతుందో అప్పుడు అన్నీ తెలిసిపోతాయి. ఈ ప్రపంచం అసత్యము, దీని యొక్క మూలము ఆత్మస్వస్వరూపం వైపు బ్రహ్మ వైపుకు తీసుకొని వెళ్ళేటువంటి సత్యమైన మార్గం నుండి ఇవి ఈ కోరికలు, ఈ భోగ విలాసాలు భ్రమింపచేస్తాయి అని తప్పు అని అర్థమవుతుంది. ఈ భూమి పైన కోరిక వలన ఆనందం కలుగుతుందని జీవితం అసత్యమైనటువంటి మృగతృష్ణ వెనకాల పరుగులు తీయటం కూడా ఆపేస్తూ ఉంటారు. ఎప్పుడు సత్యమైన మార్గం తెలిసినప్పుడు, జ్ఞానం పొందినప్పుడు జరుగుతూ ఉంటుంది. ప్రపంచం కేవలం ఒక మృగతృష్ణ లాంటిది, ఎండమావి లాంటిదే. ఈ ఎండమావిలాగా కేవలం సూర్యకిరణాల యొక్క భ్రమణ అన్నమాట ఇదంతా. మూడవ యొక్క న్యాయము శక్తి రాజత యొక్క న్యాయం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఆకాశం నీలంగా ఉంటుంది న్యాయం, లేక స్తంభం పోస్ట్ ఇది పొడవుగా ఉంటుంది. అయితే రజుసర్ప న్యాయముతో సమానమే ఇది కూడా. అసత్యమును వాస్తవికం అనుకుంటూ అధ్యారోపిత చేయటం, దీన్ని వర్ణన చేయటం, మరి ముత్యంను అమ్మ శుద్ధమైనటువంటి వెన్నెల కోసం పొరపాటుగా భావించటం. అంటే ఇప్పుడు ముత్యం ఉందనుకోండి, సత్యమైన వెన్నెల శుద్ధమైనదని అనుకోవటం, నిర్గుణ ఆకాశం నీలంగా కనిపిస్తూ ఉన్నట్లు. నిజంగా ఆకాశం నీలంగా ఉంటుందా? పోస్ట్ ఏదైతే రాత్రిలో ఒక వ్యక్తి కొరకు తప్పుగా భావిస్తూ ఉంటూ ఉంటారు, అదేవిధంగా పరబ్రహ్మ జ్ఞానము, వాస్తవికత, వివేకము, ధైర్యము, ఓర్పు, సహనము, త్యాగము, ధ్యానము యొక్క మాధ్యమంతో ఉచితంగా ఉన్నతమైనటువంటి ధ్యానం యొక్క మాధ్యమంతో ఉన్నతమైనటువంటిది అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపమే, శక్తి స్వరూపమే అని తెలుసుకున్నప్పుడు ఆ యొక్క పదవి పైన కూర్చోగలుగుతారు. వ్యక్తి కేవలం
పదము యొక్క రూపం కాదు. ఏ విధంగా వెన్నెల దృష్టి లాగా, వెన్నెలలాగా తెల్లగా ఏ విధంగా మరి మనకు ఫీలింగ్ వస్తూ ఉంటుందో ముత్యం కూడా, అలాగే ప్రపంచం కూడా కేవలం భ్రమణలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆకాశం నీలంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది అంటున్నారు. తర్వాత కనక కుండల న్యాయం అంటే ఇది ఒక మాతృక ఘట న్యాయం అన్నమాట. మృతిక ఘట న్యాయము, లోహంతోటి ఈ యొక్క ఉపకరణతోటి సదృశ్యత సమానమైనది. ఇప్పుడు చూడండి, ఆభూషణం లో బంగారం ఉంటుంది, అన్ని రకాల ఆభరణాలు బంగారమే ఉంటుంది. కానీ బంగారం యొక్క రూపు, రంగు, రేఖలు, మందము వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క నగకి, ఒక్కొక్క ఆభూషణానికి ఒక్కో రకంగా వివిధ రూపాలుగా మనల్ని భ్రమిస్తూ ఉంటుంది, భ్రమింపచేస్తూ ఉంటుంది. అన్నీ కూడా వాస్తవికమైనటివి అంటే అంతా బంగారమే. అదేవిధంగా ఇప్పుడు చూడండి, కొండ, మళ్ళా పాత్ర, పెద్ద పాత్రలు, చిన్న పాత్రలు, గోళము, రాళ్ళు, ఇవన్నీ కూడా రూపాలలో ఉన్నటువంటి ఒక తత్వాలే. అన్నీ వాస్తవమే, కానీ కీచడు, చెత్తే కదా అదంతా కూడా. విభిన్న రకాల్లో ఆ రూపాలను రకరకాలుగా కనిపింపచేస్తూ, భ్రమింపజేస్తూ, వాస్తవికం సత్యంలాగా మనల్ని ఆధీనపరచుకుంటూ ఉంటుంది. ఏ విధంగా నిర్మాణం తయారవుతుందో, ఆ రూపాలు ఉపయోగించుకొని ధాతువుల యొక్క కలయికతోటి, తత్వాల యొక్క కలయికతోటి రూపమును సంతరించుకుంటూ ఉంటుంది. ఇవన్నీ వాస్తవంలో లోహాలే ఉంటాయి. అయితే విభిన్న ప్రయోగాల కోసం వాటికి ఆ పేర్లు, ఆ రూపాలను ఇచ్చారు. అయితే రూపం అసత్యమే, లోహం సత్యము. ఎందుకంటే వాస్తవంలో కేవలం మూల స్రోత బంగారమే, లేక మట్టి, లేకపోతే లోహం. దాంతో తయారు చేసిన పాత్రలు రకరకాలు, వస్తువులు రకరకాలు, నగలు రకరకాలు. ఇది స్పష్టమైన నాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సామాగ్రికి విభిన్నమైన పేర్లు, రూపాలు, ధాతువులు, మెటల్సు అని తెలిసినప్పుడు, ఇవన్నీ వేరువేరు అనేది తెలుసుకున్నప్పుడు అంత అసత్యం అనేది తెలుస్తుంది. సత్యం ఏంటి? మూలస్వరూపం లోహము, బంగారము. అదేవిధంగా మూలస్వరూపం కేవలం బ్రహ్మయే. ఈ సృష్టికి మొత్తము యొక్క మూలస్వరూపం బ్రహ్మయే. బ్రహ్మయే అనేక పేర్లతోటి, అనేక రూపాలతోటి ప్రకటితమవుతారు. బ్రహ్మ అంటే ఇక్కడ ఆత్మస్వరూపము. ఆత్మే రకరకాల రూపాలను ధారణ చేస్తుంది. రకరకాలుగా జంతువుల రూపాలను, వృక్షాల రూపాలను, మళ్ళా క్రిమి కీటకాల రూపంలోనూ అన్నీ ఉన్నాయి ఆత్మలే. కానీ వారి యొక్క జన్మానుసారంగా, కర్మ సిద్ధాంతం అనుసారంగా, వాళ్ళ యొక్క అంతిమ తీసోగతి అనుసారంగా, వాళ్ళ ఇచ్చానుసారంగా ప్రారంధాన్ని పొందటం కోసం అనేక రూపాలు, అనేక భోగన శరీరాలను జీవుడు, బ్రహ్మము ధరిస్తూ ఉంటుంది. ఆ రూపంతో అవి ప్రకటితం అవుతూ ఉంటాయి. ఇకపోతే ఐదవది, సముద్ర తరంగాల యొక్క న్యాయం. విశాలమైన మహాసముద్రంలో లెక్కలేనన్ని అలలు తిరుగుతూనే ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి, ఆటుపోట్లు లాగా, ఎక్కువ తక్కువ కావచ్చు. ఒక్కొక్క అలకి ఇంకొక అలకి వేరు వేరు ఫ్రీక్వెన్సీ కానీ పవర్ కానీ ఉంటూ ఉంటుంది. అలలకి వేరు వేరు ఉంటూ ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి ఒక అల ఒకే రకంగా ఉన్నట్లు అనిపిస్తాయి, ఇలా అలలన్నీ కూడా ఒకే రకంగా వస్తున్నట్లు. కానీ కొన్ని దగ్గరకు వస్తాయి, కొన్ని దూరం ఉంటాయి, ఎగిసి అక్కడే ఆగిపోతాయి. కొన్ని సముద్రం ఒడ్డుతాకా వస్తూ ఉంటాయి, కొన్ని మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. ఇది ఒక లార్ అన్నమాట. ఒక్కొక్కటి వేరు వేరు అని మనము అనలే, అన్ని సముద్రపు అలలే. అదేవిధంగా ఇవన్నీ కూడా జలమే, అన్నీ అంతే కదా, సముద్రమే కదా. సముద్రం నుండి వచ్చిన
ఇవన్నీ కూడా మహాసముద్రంలో ఉన్నాయి. మహాసముద్రంలో అంతా జలమంతా ఒకటే, వేరు కాదు కదా. అదేవిధంగా అన్నీ ఒకటే, కేవలం దృష్టి దృక్పథం మంది వేరుగా ఉంటుంది. దీనితో మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా ఈ బ్రహ్మాండంలో అసంఖ్యాకమైనటువంటి జీవులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి, పరబ్రహ్మ నుండి వచ్చినటువంటి అంశలే. వారి వారి పాత్ర అనుసారంగా వారి రూపాలతోటి ఎక్కువ ఫ్రీక్వెన్సీ తక్కువ ఫ్రీక్వెన్సీ, బాపూజీ చెప్తారు కదా వాళ్ళ పవర్ అని, ఆత్మకు కళలు పవరు. ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడ పవర్ ఉంటుంది, ఎంత దూరం నుండి వస్తే అన్ని కళల పవరు అనేది చెప్పారు. వేరువేరుగా అని అనుకుంటూ ఉంటారు, ఒకరికొకరు వేరుగానే ఉంటారు. ఎందుకంటే ఈ డ్రామ జగన్నాటక రంగంలో పాత్రధారులందరూ ఒకే రకమైనటువంటి పాత్రను ప్లే చెయ్యరు కదా. వాస్తవం ఇదే. సచితానందం అనేది ఒక్కటే మహాసముద్రం, అన్నీ కూడా దానిలోకి వెళ్ళిపోయాయి, దాని నుండి వచ్చాయి, ఏ తేడా లేదు, విభేదం అనేది లేనే లేదు. ఇకపోతే స్ఫటికీకరణ్ న్యాయం, క్రిస్టల్ ఉంది చూడండి, స్ఫటికం లాగా తెల్లగా మెరుస్తూ కనపడుతుంది. ఆ రంగులో సాదృశ్యకత, స్ఫటికము మెరుస్తూ ఉంటుంది. క్రిస్టల్ తనలో ఉన్నటువంటి శుద్ధత్వాన్ని బయటికి ప్రకాశం రూపంలో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తమకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషమైన రంగు ఏమీ ఉండదు, కానీ కొన్ని రంగు వస్తువులుగా రంగు రాళ్ళులాగా మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అవి రంగులోకి పరావర్తితం అవుతూ ఉంటూ ఉంటాయి. స్వయం దాని యొక్క రంగుకు ప్రతీకగా ఉన్న కొన్ని నీలంగా, కొన్ని ఎరుపుగా, కొన్ని వంకాయ కలర్లోనూ, కొన్ని తెల్లగాను, కొన్ని ఎర్రగాను, ఇలా రంగురాళ్ళులాగా ఉంటూ ఉంటాయి. అని కొన్ని స్ఫటికాలు అన్నమాట. అదేవిధంగా బ్రహ్మము ఆత్మ కూడా రంగుహీనమైనది, అంటే కలర్లెస్. బ్రహ్మ మరియు ఆత్మ కూడా, పరబ్రహ్మ ఆత్మ కూడా కలర్లెస్గానే ఉంటూ ఉంటుంది. కేవలం సీమిత్ కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఏదైతే ఎప్పుడైతే మరి తెల్లగా స్ఫటికము ఉంటుందో మచ్చ దానిలో స్పష్టంగా కనపడుతుంది. మచ్చ లేని మాణిక్యం ఏ విధంగా విలువైనదో, మరి మచ్చ ఉన్నది అయితే గుణహీనమైనది, విలువ తక్కువైనది. కేవలం ఉపాధికి సీమితమైపోయి ఉంటుంది. దీనితోటి వేరు వేరు విభిన్న గుణాలు, పేర్లు, రూపాలు ఈ విధంగా ప్రకటితం అవుతూ ఉంటూ ఉంటాయి. దాని ద్వారా పద్మమాత్ర న్యాయం, ఇక్కడ పద్మము అంటే మనకు తెలుస్తూ ఉంటుంది కదా, పుష్పం. పద్మము అంటే పుష్పం. ఒక కమల పుష్పం ఉంది, దాని ఆకు ఉంటుంది. జలము పైన నీళ్ళ పైన అది కమల పుష్పం అతీతంగా ఊపరాంగా ఉంటూ ఉంది. జలానికి ఉపమానం చెప్తూ ఉంటూ ఉంటారు. వర్షము యొక్క నీళ్లకు ప్రత్యేకంగా కమల పుష్పాలు పైన పడితే, ఆకుల మీద రాలితే అవి అంటి ముట్టనట్టు ఉంటాయి. తామరాకు మీద నీటి బొట్టు అని అంటూ ఉంటారు. ఆ నీళ్లు దాంట్లో నుంచి కిందకు పడిపోతాయి, అంటే తామరాకు మీద నీటి బొట్టు నిలవదు అని అర్థం. ఈ యొక్క ఆకు దాని మీద ఉంటే నీళ్ల నుండి నీళ్లతోటి ఒక మచ్చలాగా ఏర్పడుతుంది, అయినప్పటికీ అది మెరవదు. ఇదే విధంగా ఆత్మ లేక బ్రహ్మ మరి అశుద్ధత్వం అయితే దానిలో లెక్కలేనన్ని మరి లోకాలు తిరుగుతూ ఉంటూ ఉంటాయి. లెక్కలేనన్ని శరీరాల ద్వారా కూడా అవి మరి కనిపిస్తూనే ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ 8వది వాతాగంధ న్యాయం. వాతాగంధ న్యాయం, గాలిలో కొంత వాసన ఉంటుంది. వాసనతోటి సంపర్కమైనటువంటి గాలి
ఒక సాకును తీసుకొని వస్తుంది. అదే మంచి సుగంధము లేకపోతే దుర్గంధము అని వాతావరణంలో కణ కణాల్లో అది వ్యాపించి ఆ వాయువు ప్రసారం అవుతున్న కొద్దీ ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళుతూ వ్యాపిస్తూ ఉంటాయి. కానీ గాలి శుద్ధంగా ఉండటము లేక చెడుగా ఉండటము అనేది దూషితం అని కూడా ఏమీ కాదు. గాలి దూషితం కాదు, అక్కడ వాయుమండలంలో ఉన్న కలుషితం అన్నమాట. దీనిలో మరి మంచి సుగంధభరితంగా ఉండే అలంకృతం అనేది ఏమీ కాదు. ఆత్మ లేక బ్రహ్మ అనాసక్త స్థితిలో కనిపించటం కోసం కమల పుష్పము, తామర ఆకు, జలములోని ఉన్నటువంటి చిత్రణ సమానము అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఘటనల తోటి మరి విభిన్న పేర్లు, రూపాలు, కార్యాలు తోటి ఇది కావ్యాలుగానే కూడా ధారణ అయిపోయినవి. ఇకపోతే వర్ణనాభి న్యాయం అంటే ఇక్కడ వర్ణనాభి అంటే సాలిపురుగు. సో 28వ तो कैसे हैं सब वेद की आत्माएं, श्रेष्ठ आत्माएं, जागृत आत्माएं? आशा रखता हूं सब बढ़िया होंगे, मस्त होंगे, व्यस्त होंगे। दादाजी के इस यूट्यूब चैनल पर आप सभी का बेहद का परम परम स्वागत है। मैं हूं अनंत और सभी का स्वागत करता हूं लाइव मेडिटेशन रात को 10 से 11 में। तो आइए आप और हम मिल के शुरू करते हैं आज का बढ़िया सा एपिसोड। और कल हम बात मस्त मस्त बात कर रहे थे नॉलेज एंड विजडम इन वेदास एंड शास्त्र। वेदों और शास्त्रों के अंदर जो विजडम है, जो ज्ञान है, जो नॉलेज है, जो पावर है, अंदरूनी जो समझ की शक्ति है जिसे विजडम कहा जाता है, तो वो हम कल चर्चा कर रहे थे। और कल जीवन मुक्त की विशेषताएं हमने बढ़िया बढ़िया चर्चा की थी। जिन दिव्य आत्माओं ने नहीं देखा है वो जरूर से देखें। और अंत में कुछ क्वेश्चनों के जवाब भी नए जो आए थे चैनल वाले भाई, चैनल में विजिटर्स, उन्होंने लिखे थे क्वेश्चन, हमने उनके जवाब भी दिए थे। तो कल का यस कल का आपको अच्छा लगा होगा एपिसोड। और आज हम आगे बात करने वाले हैं अमृत वेला किसे बोलते हैं। तो भाई जिन लोगों ने नहीं सुना वो जरूर से सुन ले, सुनने वाली चीजें होती हैं, कई बार मिस नहीं करनी चाहिए। हाँ जी ये बात है। देखो अमृत वेला किसके लिए होती है? देखो एक आम इंसान तो कभी उठता नहीं सुबह, ठीक है। अमृत वेला को तो हम यही समझते ना कि सूर्योदय से कुछ 2-2.5 घंटे पहले, अभी लिखा है हम पढ़ेंगे 2.25 घंटे पहले जो समय है वो अमृत वेला का होता है। देखो एक सामान्य मनुष्य तो वही अपना नॉर्मल टाइम से उठता है 7-8 बजे जो भी उसका है, परंतु एक ज्ञानी की बात है। अमृत वेला ज्ञानियों के लिए क्या है ये भी समझो। तो जो अज्ञानी है वो जो अमृत को नहीं जानते वो वेला को क्या जानेंगे? वेला मतलब समय, पंजाबी में वेला बोलते हैं। तो वेला मतलब निठल्ला या काम धंधे बिना का, ऐसा नहीं। वेला मतलब समय, समय के कंटेक्स्ट में समझे कि जो अज्ञानी है वो तो उसको तो पता ही नहीं है कि अमृत का क्या मतलब है। जब अमृत को समझेंगे तो समय को भी समझेंगे, वेला को समझेंगे। अमृत वेला उस वक्त जहां अमृत की प्राप्ति हो, ऐसा समय जहां अमृत की प्राप्ति हो। अब आप सोचो कि आप कहो जी हम तो इंडिया में रहते हैं, हमारा टाइम हम जब सुबह 4 बजे की हम बात कर रहे हैं तो अमेरिका में शाम को 6 बजे होते हैं, 6:30 बजे होते हैं। तो क्या उस वक्त उसका भी अमृत वेला है? अमृत वेला तो सबके लिए सेम होता है ना। और आप देखो पृथ्वी तो गोल है, सबका अमृत सुबह का टाइम तो अलग अलग होता है। जैसे अभी के टाइम में अगर देखें हमारे रात के 10